ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం 464 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎర్రగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎర్రగొండపాలెం మండలానికి గాను 133 మంది, త్రిపురాంతకం మండలానికి గాను 71 మంది, దోర్నాల మండలానికి గాను 72 మంది, పెద్దారవీడు మండలానికి సంబంధించి 80 మంది, పుల్లల చెరువు మండలానికి గాను 108 మంది ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కష్టాన్ని గుర్తించి మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యం అని చెప్పేసి ఈరోజు ఎర్రగొండపాలెం మండల పరిషత్ బీసీ రిజర్వ్ కావడంతో మరి మా రాష్ట్ర మంత్రివర్యుడు ఆదిమూలపు సురేష్ గారి యొక్క ఆశీస్సులతో, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ ముందుకు వస్తున్నాను, ప్రజల ముందుకు వస్తున్నాను. మరి ఎంపీపీ అభ్యర్థిగా మరి ముందుకు వచ్చి మీ ఓట్లు అభ్యర్థిస్తున్నాను. ఎర్రగొండపాలెం మండలం యొక్క అభివృద్ధి కోసము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలు అయితేనేమి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అలాగే డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు చేస్తున్నటువంటి మంచి పథకాలన్నింటినీ కూడా సామాన్యులకు పేద మధ్యతరగతి కుటుంబాలకు చేరవేసేలాగా అన్ని వేళలా నన్ను మీ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించినట్లయితే అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ